ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ వన్ పాయింట్ ఫోర్ గురించి తెలుసుకుందాం నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి పక్కనే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి ఓకే సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మన ఛానల్లో వీడియోస్ వచ్చేసరికి మీకు హోంవర్క్ ప్రాబ్లమ్ చేసుకోవడంలో అండ్ హోంవర్క్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏదైనా డౌట్ వచ్చినా కానీ చూసుకోవడంలో హెల్ప్ అవుతాయి ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసరికి సిక్స్త్ క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్ ఆల్ ఎక్ససైజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనేది మన వీడియోస్లో ఉంటుంది నేను మ్యాక్సిమం ట్రై దిస్ అండ్ డూ దిస్ చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నాను ఓకే సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్సర్సైజ్ వన్ పాయింట్ ఫోర్ గురించి తెలుసుకుందాం మీకు ఈ లెసన్స్ సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఒకసారి అవి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఈ మనం ఈ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇదేంటిదో తెలుసుకోవాలి మీకు ఈ టేబుల్ వచ్చేసరికి బాగా రావాలి సో మీకు ఈ టేబుల్ నీట్గా నేర్చుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్ టెన్ ల్యాక్ క్రోర్ టెన్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇది మనకొచ్చు ఓకేనా సో ఇప్పుడు వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్ అనేది ఈ ఎక్ససైజ్లో యాడ్ అవుతుంది ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఓకేనా సో ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఇప్పుడు మీరు నా వీడియోస్ చూసినప్పుడు లేదా యూట్యూబ్లో మీరు ఏదైనా కానీ వీడియోస్ చూసినప్పుడు సో వ్యూస్ వచ్చేసరికి మీకు టూ మిలియన్ అంటే టూ ఎమ్ ఆర్ టూ కే కే మీన్స్ థౌజండ్ ఓకేనా టూ కే త్రీ కే ఇట్లా వచ్చేసాయి సో టూ ఎమ్ అనే కొన్ని వీడియోస్కి వస్తుంది వ్యూస్ ఎక్కువగా వస్తే టూ మిలియన్ త్రీ మిలియన్ ఇట్లా ఉంటాయి అన్నమాట సో మిలియన్స్ అనేవి మనం ఇంటర్నేషనల్ సిస్టంలో యూస్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడు దీనికి దీనికి డిఫరెన్స్ ఏందో చూడండి మన ఇండియన్ సిస్టంలో వచ్చేసరికి అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో వచ్చేసరికి కొన్ని కొన్ని ఈక్వల్గా ఉన్నాయి వన్స్ వన్సే ఉన్నాయి వీళ్ళకి కూడా టెన్స్ టెన్సే ఉన్నాయి నెక్స్ట్ హండ్రెడ్స్ హండ్రెడ్సే ఉన్నాయి థౌజండ్ థౌజండ్సే ఉన్నాయి నెక్స్ట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలానే ఉన్నాయి ఇక్కడికి మనం ల్యాక్ అంటున్నా వీళ్ళు టెన్ థౌసండ్నే కంటిన్యూషన్ చేస్తే హండ్రెడ్ థౌజండ్స్ అని ఇచ్చారు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం టెన్ ల్యాక్ని మిలి మనం టెన్ ల్యాక్ అంటాం వాళ్ళు మిలియన్ అంటారు నెక్స్ట్ క్రోర్ని టెన్ మిలియన్ అంటారు ఈ మిలియన్ టెన్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ ఇట్లా ఉంది చూసారా థౌసండ్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌసండ్ నెక్స్ట్ మిలియన్ టెన్ మిలియన్ హండ్రెడ్ మిలియన్ నెక్స్ట్ మిలియన్ అంటారు ఓకేనా సో ఇవి నేర్చుకుంటే ఇది ఈ టేబుల్ ఈ టేబుల్లోదే ఇచ్చారు ఓకేనా సో ఇవి నేర్చుకుంటే మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు సో మీకు ఎక్ససైజ్ వన్ పాయింట్ ఫోర్లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ అడిగారు మీకు ఎక్ససైజ్ త్రీలో అడిగారు మన సిస్టంలో కామాస్ రాయమన్నారు ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ రాయమన్నారు సో అవేలా రాస్తాము చూడండి సో మీకు ఫస్ట్ది వచ్చేసరికి ఫస్ట్ రోమన్ ఫస్ట్ వన్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఓకే ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్ కదా ఇంటర్నేషనల్ సిస్టంలో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ మీరు ఏదైనా తీసేదండి మన దాంట్లో వేసరికి త్రీ ఫస్ట్ త్రీ డిజిట్స్ పెడతాం తర్వాత టూ టూ పెడతాం వీళ్ళకి వచ్చేసరికి అన్నీ త్రీయే పెట్టేస్తాం ఓకేనా సో ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మన దాని మీద ఏం లేదు త్రీ త్రీ నెంబర్స్కి త్రీ ఇక్కడ త్రీ నెంబర్స్ తర్వాత ఇక్కడ టూ ఉన్నాయని మళ్ళీ పట్టించుకోవద్దు ఇట్ ఇటు నుంచి స్టార్ట్ చేయండి త్రీ త్రీ ఉన్నాయి పెట్టేసేసేయండి త్రీ డిజిట్స్ త్రీ డిజిట్స్ నెక్స్ట్ ఇక్కడ త్రీ డిజిట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తుంది టూ త్రీ తర్వాత ఇక్కడ వస్తుంది నెక్స్ట్ వన్ టూ త్రీ ఇక్కడ వచ్చేస్తుంది ఓకేనా దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ సెకండ్ రోమన్ చూద్దాం సెకండ్ రోమన్ వచ్చేసరికి మీకు కలెక్ట్ ద మొబైల్ నెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ద యూజింగ్ కామర్స్ అండ్ రీడ్ రీడ్ ది మీ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఓకేనా సో మీరు కొన్ని మొబైల్ నెంబర్స్ని రాయమంటున్నారు సో ఆ రాసిన మొబైల్ నెంబర్స్ని మీరు ఇంటర్నేషనల్ సిస్టంలో చదవమని అడుగుతున్నారు ఓకేనా సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను ఓన్గా తీసేసుకుంటున్నాను నైన్ వన్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ ఓకే సో దీన్ని ఎలా చదవాలంటే చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి టెన్ థౌజండ్ నెక్స్ట్ ఇది హండ్రెడ్ థౌజండ్స్ మీకు డౌట్ ఉంటే పెన్సిల్తో రాసుకోండి ఓకే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ నెక్స్ట్ టెన్ థౌజండ్స్ ఈ ఫోర్ వచ్చేసరికి టెన్ థౌజండ్ నెక్స్ట్ హండ్రెడ్ థౌజండ్స్ మీరు కొంచెం డిస్టెన్స్లో రాసుకోండి ఓకేనా నెక్స్ట్ హండ్రెడ్ థౌజండ్స్ తర్వాత ఏంటిది మిలియన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టెన్ మిలియన్స్ నెక్స్ట్ హండ్రెడ్ మిలియన్స్ ఓకే హండ్రెడ్ మిలియన్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బిలియన్ అవుతుంది అంటే నైన్ వచ్చేసరికి బిలియన్ ప్లేస్లో ఉంది రాసేసేయండి నైన్ బిలియన్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ట్వల్వ్ ఓకే million three hundred forty two thousand four hundred thirty త్రీ ఓకే సో దట్స్ ఇట్ అంతే సో ఇలా వచ్చేసరికి మీరు ఎయిట్ రాయాలి ఓకేనా సో నేను ఇది వచ్చేసరికి నోట్స్ మీకు లాస్ట్లో ఇస్తాను ఒకసారి అది చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టంలో దీన్ని వర్డ్స్లో రాయమన్నారు ఓకేనా సో అంటే ఫస్ట్ కామర్స్ పెట్టి రాయాలి సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు వన్ టూ త్రీ డబల్ వన్ ఫైవ్ జీరో టూ సెవెన్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ సిస్టంలో రాస్తున్నా నేను ఇండియన్ సిస్టమ్ సో ఇండియన్ సిస్టంలో రాసేటప్పుడు మీరు ఫస్ట్ కామర్స్ పెట్టండి ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది అదే నెంబర్ రాసే కామర్స్ పెట్టండి త్రీ డూ టూ డిజిట్స్ టూ డిజిట్స్ ఓకేనా సో ఎప్పుడు రాసేసేయండి ట్వల్వ్ క్రోర్ క్రోర్స్ థర్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓకే ఇది వచ్చేసరికి ఇండియన్ సిస్టమ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ చూద్దాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా ఫస్ట్ నెంబర్ రాసి కామాస్ పెట్టేసేసేయండి సో దీనికి వచ్చేసరికి మీకు త్రీ త్రీ డిజిట్స్కి కామా వచ్చేస్తుందంటే ఇట్లా వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు రాసేసేయండి నెక్స్ట్ ఇది వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మిలియన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓకే దట్స్ ఇట్ అంతే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇచ్చారు కదా దీంట్లోనే సెకండ్ వన్ చూడండి ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో నైన్ టూ ఇచ్చారు ఓకే సో ఇది వచ్చేసరికి ఎలా రాయాలో చూడండి సేమ్ మీరు ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ రెండు రాశారు ఇండియన్ సిస్టమ్ సో ఇండియన్ సిస్టమ్కి ఫస్ట్ కామర్స్ పెట్టేసేసేయండి ఇచ్చిన నెంబర్కి ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో నైన్ టూ నెక్స్ట్ ఫస్ట్ త్రీ డిజిట్స్ నెక్స్ట్ టూ టూ ఓకే సో ఇప్పుడు రాసేసేయండి

ఓకే నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా నెంబర్ రాసేసి ఫస్ట్ కామాస్ ఇచ్చేసేయండి ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ త్రీ జీరో నైన్ టూ త్రీ నెక్స్ట్ టూ టూ ఓకే సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్ రాయండి ఎయిటీ నైన్

సో మీకు ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇలా నెంబర్ ఇచ్చారు కదా ఫస్ట్ ప్లేస్ వ్యాల్యూస్ రాయండి ఎందుకంటే ప్లేస్ వాల్యూస్ రాస్తే మీకు ఈజీగా ఉంటుంది సో మిలియన్ ప్లేస్లో ఏది ఉంది అనేది తెలుసుకోవటానికి ఓకే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ నెక్స్ట్ టెన్ థౌజండ్స్ నెక్స్ట్ హండ్రెడ్ థౌజండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మిలియన్ నెక్స్ట్ టెన్ మిలియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హండ్రెడ్ మిలియన్ ఓకేనా సో నేను వచ్చేసరికి షార్ట్ ఫామ్లో రాసాను నేను చదివేటప్పుడు మీకు తెలుస్తుంది కదా కింద రాసేసుకోండి ఓకే సో దీంట్లో మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే ద డిజిట్స్ ఎట్ మిలియన్స్ ప్లేస్ మిలియన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఏంటిది అని అడుగుతున్నారు ఏముంది మిలియన్ ప్లేస్లో టూ ఉంది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు ఆన్సర్ టూ అవుతుంది అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ద డిజిట్స్ ఎట్ హండ్రెడ్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది సో సెకండ్ వన్ మీకు సెకండ్ వన్కి ఫోర్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ద డిజిట్స్ ఇన్ టెన్ మిలియన్ ప్లేస్ సో టెన్ మిలియన్ ప్లేస్ ఇది కదా సో ఏముంది జీరో ఉంది సో థర్డ్ వన్ వచ్చేసరికి మీకు జీరో అవుతుంది అండ్ లాస్ట్ వన్ హౌ మెనీ మిలియన్స్ ఆర్ దేర్ ఇన్ నెంబర్ ఈ నెంబర్లో ఎన్ని మిలియన్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు సో ఎన్ని మిలియన్స్ ఉన్నాయి త్రీ నాట్ టూ మిలియన్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి కదా మిలియన్స్ స్టార్ట్ అయింది త్రీ నాట్ టూ మిలియన్స్ ఉన్నాయి సో మీకు ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏం రాస్తారంటే దేర్ ఆర్ త్రీ నాట్ టూ మిలియన్స్ ఇన్ ద నెంబర్ ఓకే థర్డ్ సెట్ అంతే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకుంటే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ